యేసులేని జీవితం అగమ్య గోచరం విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ శాశ్వతము కాదేది లోకంలో ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ ప్లేస్ టు లూజ్. మన జీవితంలో గెలవాలి అన్నా యవన దశే, మన జీవితంలో ఓడిపోవాలన్నా యవన దశే. చాలాసార్లు యంగ్ ఏజ్లో మనం తీసుకునే తీర్మానాలు చాలా ముఖ్యమైనవి. యంగ్ ఏజ్లో ఎప్పుడైతే దేవుణ్ణి మన యవన జీవితంలో కలిగి ఉంటామో దేవుడు మన యవన జీవితాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. టీనేజ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు విన్ అండ్ ద వర్స్ట్ ప్లేస్ టు లూజ్. చాలా ప్రముఖమైన దశ, చాలా కీలకమైన దశ. ఐదు దశలు లైఫ్లో అంట, ఫైవ్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. మొదటిది ఇన్ఫాన్సీ, శైశవ దశ. రెండవది బాల్య దశ. మూడవది అతి ప్రాముఖ్యమైనది టీనేజ్, లేకపోతే యవన దశ. నాలుగవది మిడిల్ ఏజ్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఓల్డ్ ఏజ్. చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేసేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యవన దశ. ఇక్కడ ఉన్న మీరందరూ ఆల్మోస్ట్ 90% మీరందరూ యవనస్తులే. యంగ్ ఏజ్లో ఎప్పుడైతే దేవుణ్ణి మన జీవితాల్లో కలిగి ఉంటామో, దేవుణ్ణి ముందు పెట్టుకుని మనం జీవిస్తామో, దేవుడు తప్పకుండా మన యంగ్ లైఫ్స్లో ఆయన విజయం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రాముఖ్యంగా మరి యంగ్ లైఫ్, యవన జీవితం ఎలా ఉండాలి, యవనస్తులు ఎవరి కోసం జీవించాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా యవనస్తులు ఎవరి కోసం జీవిస్తున్నారంటే బాయ్ ఫ్రెండ్ కోసమో గర్ల్ ఫ్రెండ్ కోసమో. చాలామంది యవనస్తులు దేనికోసం జీవిస్తున్నారంటే, ఎందుకు జీవిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారంటే ఎంజాయ్ చేయాలి. మూవీస్ రకరకాలుగా, ఫ్రెండ్స్తో రకరకాలుగా, చాలామంది యవనస్తులు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయొద్దని బైబిల్ ఎప్పుడు చెప్పట్లా,
ఎంజాయ్ చేయాలి కానీ ఎంజాయ్ చేయాల్సింది దేవునిలో మనం ఎంజాయ్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు ప్రాముఖ్యంగా యంగ్ లైఫ్, యవన జీవితం ఎలా ఉండాలో మనం చూడబోతున్నాం. మనం చూస్తున్న అంశము యంగ్ లైఫ్, యవన జీవితం. యవన జీవితంలో ఎలా జీవించాలి, యవన జీవితంలో ఎవరి కోసం జీవించాలి, అసలు దేవుడు మన యవన జీవితం పట్ల దేవునికున్న పర్పస్, ఉద్దేశం ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్, ఎందుకు జీవిస్తున్నాం, చదువుకోవటమేనా జీవితం అంటే, ఫ్రెండ్స్తో కలిసి తిరగటమేనా జీవితం అంటే, అసలు దేవుడు ఎందుకు మనల్ని చేశాడు, దేవునికున్న ఉద్దేశం ఏంటి, అసలు ఎంతకాలం జీవించాలి, ఎవరి కోసం జీవించాలి, యవన జీవితాన్ని ఎవరికి సమర్పించాలి, ఎలా జీవిస్తే దేవుడు మన యవన జీవితంలో విజయమిస్తాడు, మొదలగు విషయాలు మనం చూడబోతున్నాం. ఈరోజు ఒక వర్డ్, ఒక మాటను మనం ప్రాముఖ్యంగా చూడబోతున్నాం. ఒకసారి అందరూ చెప్తారా ఈ స్పెల్లింగ్ చెప్తారా, స్పెల్లింగ్ ఆఫ్ యూత్. మీరందరూ ఎవరు యూత్, యూత్ స్పెల్లింగ్ చెప్తారా, YOUTH. చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తారు కనుక స్పెల్లింగ్ అడిగాను. యూత్, YOUTH. ఈ ఐదు మాటలు ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూడబోతున్నాం. యూత్, యూత్ ఎలా ఉండాలి. ఒక ఆయన అన్నాడు, యూత్లో కరెంట్ ఉంటుందంట. ఏముంటుంది కరెంట్? యూత్ చాలా జోష్గా ఉంటారంట. ఎలా ఉంటారు? యూత్లో పోరాట పటిమ ఉంటుందంట. యూత్ అనుకుంటే సాధించే వరకు నిద్రపోరంట. యూత్లో చాలా పట్టుదల ఉంటుందంట. యవనస్తులు చాలా బలమైన వారు. ఒక ఆయన ఇట్లా అన్నాడు, యూత్ ఆర్ ఎనర్జెటిక్. యూత్లో ఏముంటుందంట? ఎనర్జీ ఉంటుందంట. యూత్ ఆర్ స్ట్రాటజిక్. యూత్ ఆర్ డైనామిక్. డైనమో అంటాం, డైనామిక్. చాలా డైనమిక్గా ఉంటారు యూత్. ఏ పని చేయాలన్నా, ఏ యాక్టివిటీ చేయాలన్నా ముఖ్యంగా ముందుండేది ఎవరంటే యూత్ అన్నమాట. దేవుడు కోరుకునేది కూడా యవనస్తుల్నే. ఆ మధ్యకాలంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, నేను గెలవటానికి, ప్రధానమంత్రి అవటానికి ఒక కారణం 45% మంది భారతదేశంలో ఉన్న యవనస్తులు నాకు ఓటు వేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఇంతమంది యవనస్తులు, యూత్ ఎక్కువగా కోరుకున్నారు కాబట్టే నేను ముఖ్యమంత్రి కాగలిగాను. యూత్లో చాలా బలం ఉంటుంది, యూత్లో చాలా శక్తి ఉంటుంది. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా దేవుడు యవనస్తులకి చాలా బలాన్ని ఇచ్చాడు. ఈ బలాన్ని ఎవరి కోసం వినియోగిస్తున్నాం, ఈ యంగ్ లైఫ్లో ఎవరిని హీరోగా పెట్టుకుంటున్నాం, ఈ లోకపరమైన హీరోని ఆరాధిస్తున్నావా? చాలాసార్లు ఈ రోజుల్లో యవనస్తులను చూస్తుంటే హెయిర్ స్టైల్స్, ఒకడంటాడు విరాట్ కోహ్లీ అంటాడు, విరాట్ కోహ్లీ హెయిర్ స్టైల్ అంట, ఒకవైపు ఏముండదంట, మొత్తం డెప్ప, ఇటువైపు ఏమో మొత్తం జుట్టు, ఇదే హెయిర్ స్టైల్. ఒకడేమో మహేంద్ర సింగ్ ధోని హెయిర్ స్టైల్ బాగా పెంచేస్తాడు, అదొక హెయిర్ స్టైల్ అనమాట. ఇదివరకు రోజుల్లో ఏమనుకునే వాళ్ళం అంటే బట్టలు లేకపోతే ఇక్కడ చిరుగులు ఉండే, అక్కడక్కడ చిరిగిపోయి ఉండే, అయ్యో పాపం పేదవాళ్ళే బట్టలు లేవేమో చిరిగిపోయినవి వేసుకుంటున్నారు అని జాలి చూపించే వాళ్ళం. ఈ రోజున కూడా చిరిగిపోయిన వేసుకుంటున్నారు. ఇదేంటి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందనమాట. దాన్ని ఏమని పిలుస్తున్నారు మళ్ళీ, టాన్ జీన్స్. అది ఒక లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది. ఆ రోజుల్లోనేమో పాపం అనుకునేవాళ్ళు, బట్టలు లేవనుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఫ్యాషన్ చిరిగిపోయి, అక్కడక్కడ చిరిగిపోయి ఉండటం. గర్ల్స్ చూస్తే వాళ్ళ వస్త్రధారణ ఇక్కడ వరకే చాలా తక్కువ, కిందంతా వస్త్రధారణ లేకుండా ఉండటం. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. వాళ్ళని చూసి, లోకస్తుల్ని, సినిమా యాక్టర్స్ని, మోడల్స్ని చూసి మనం అనుకరిస్తున్నాం. అందరూ మనల్ని చూడాలని కోరుకుంటున్నాం. ఒకటి చేస్తున్నాం, దేవుని నామాన్ని యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అవమానపరుస్తున్నాం, దేవుణ్ణి దుఃఖపెడుతున్నాం, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాం, ఫ్యాషన్ అనుకుంటున్నాం మనం. కాలేజీలో అందరు నన్ను చూడాలని కోరుకుంటున్నాం. దేవుడు నిన్ను చూస్తున్నాడా? దేవుడు ముఖ్యమా, లోకం ముఖ్యమా, ఫ్రెండ్స్ ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఎప్పుడైనా ఆలోచించావా? నీ యంగ్ లైఫ్ దేవునికి ఇష్టమైందిగా ఉందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ లోకపరంగా ఫ్రెండ్స్ ఇష్టపడితే చాలు అని కోరుకుంటున్నావు కానీ దేవుడు చాలాసార్లు నిన్ను చూసి బాధపడుతున్నాడు.
ఈరోజు నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ యూత్ క్యాంప్ ద్వారా ఊరికే సరదాగా ఇక్కడికి రాలేదు. దేవునికి నీ పట్ల ఒక ప్లాన్ ఉంది. కొంతమంది చక్కగా పాటలకి యాక్టివ్గా పాటలు పాడచ్చులే అని వస్తారు. కొంతమంది భోజనాల కోసం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. కొంతమంది సరదాగా టైం పాస్ చేద్దాంలే అని వస్తారు. కొంతమంది ఏదో పాస్టర్ గారు పిలిచారులే, లేకపోతే ఆ అన్న పిలిచాడు వెళ్దాంలే, ఏదో వెళ్దాంలే, వెళ్ళపోతే ఫీల్ అవుతారేమో. కొంతమంది ఫ్రెండ్స్తో గడపచ్చులే అనే ఉద్దేశంతో, రకరకాల ఉద్దేశాలతో మీరు వచ్చి ఉండొచ్చు. కానీ దేవునికి జగత్తు పునాది వేయబడక ముందే మీ పట్ల దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. గట్టిగా చెప్పలేడు దేవుని మహిమపడదామా. మీరు ఇక్కడికి వచ్చారు 2020 నూతన సంవత్సరంలో, ఈ రోజున ఇక్కడ మీరు ఉన్నారు, ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నారంటే దేవునికి ఒక ప్లాన్ ఉంది మీ పట్ల. మీరు యంగ్ లైఫ్లో ఒక తీర్మానం తీసుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. చాలాసార్లు యవనస్తులు అటు ఇటుగా ఉంటారు, 50-50 ఏమో లోకం, 50 దేవుడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండు, నీవు నులివెచ్చగా ఉంటే నీ మీద ఉమ్మేస్తాను. నిన్నే ఒక ప్రాంతానికి వెళ్ళాను, జంగారెడ్డి గూడెం దగ్గర. అక్కడ చాలామంది చెప్తున్నారనమాట, పాస్టర్ గారు, యూత్ లీడర్స్ అందరు చెప్తున్నారు. సుమారు నిన్న ఈ టైంకి అక్కడ ఉన్నాం, సుమారు 500 మంది యవనస్తులు వచ్చారు. చాలా మొత్తం ప్యాక్ అయిపోయింది, పెద్ద యూత్ మీటింగ్ అది. అంటున్నారు, అయ్యా మీరు గట్టిగా వాక్యం ద్వారా సరిగ్గా వారిని హెచ్చరించండి, ఎందుకంటే మా వాళ్ళు ఈ రోజంతా యూత్ మీటింగ్కి వచ్చారు, రేపు మళ్ళీ కోడి పందాలకు వెళ్ళిపోతారు. ఈరోజు యూత్ మీటింగ్కి బాగానే వచ్చారు, రేపు మళ్ళీ కోడి పందాలు. అక్కడ నేను ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా చూశాను, చాలామంది రెడీగా అవుతున్నారు ఎనికే పాళ్ళు. ఎక్కడ చూసినా పరిస్థితి చాలా దేవుని బిడ్డలే. తాగుడు, కోడి పందాలు, పేకాట, దేవునికి ఇష్టం లేని ఎక్కువగా ఎవరు కనిపిస్తున్నారు దీంట్లో? యవనస్తులే. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చాలామంది యవనస్తులు ఏమంటారంటే, నా లైఫ్ నా ఇష్టం, నువ్వెవరు అడిగేది? నేను కాదు అడిగేది, దేవునికి మనం లెక్కప్ప చెప్పాలి. ప్రతిరోజు మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడు, ఆయనకి లెక్కప్ప చెప్పాలి. మన యవన జీవితంలో మేలు ఆశీర్వాదం, మన యవన జీవితము బహుగా దీవింపబడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మన యవన జీవితం ఎలా ఉండాలి, యూత్ ఎలా ఉండాలి, యూత్ ఎవరి కోసం జీవించాలి, మొదలగు విషయాలు మనం చూడబోతున్నాం. యూత్, YOUTH. మొదటిది వై. వై అనే దానికి యర్నింగ్ ఫర్ గాడ్. యూత్కి కావాల్సింది ఏంటంటే దేవుని గూర్చిన అచంచలమైన ఆశ. మొదటిది యర్నింగ్ ఫర్ గాడ్. మీ అందరికీ పేపర్స్ పెన్స్ ఇచ్చారు, ఎందుకు? చక్కగా ఇంటికి తీసుకెళ్ళి దాచుకోమని కాదు, రాసుకోండి, నోట్ చేసుకోండి, అర్థం చేసుకోండి, ఇంటికి వెళ్ళినాక ఒక్క మొక్క కూడా గుర్తుండదు అనే ఉద్దేశంతోనే. దేవుని గూర్చిన ఆశ, ఆకాంక్ష, యర్నింగ్ ఫర్ గాడ్, ప్యాషన్ ఫర్ గాడ్, దేవుని గూర్చిన ఆశ. ఈ రోజుల్లో యవనస్తులు బిజీ అయిపోయారు, అన్నీ ఉంటున్నాయి కానీ ఒకటంట్ల దేవుని గూర్చిన ఆశ ఉన్నట్ల. విలాప వాక్యములు 3:27 ఒక మాట రాయబడి ఉంది, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ టు బేర్ ద యోక్ వైల్ హీఈస్ యంగ్. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. మొక్కై వంగనిది మానై వంగున. నా వైపు చూడండి, యవన దశలో ఇప్పుడు మాట వినకపోతే, దేవునికి లోబడకపోతే తర్వాత ఎప్పుడో దేవుని తెలుసుకుంటాను అనేది అది అసాధ్యము. ఇప్పుడు దేవుడు ఎందుకు యూత్ మీటింగ్ నడిపించాడు అంటే ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ యవన జీవితంలో ఆయన ఉండాలి అని ఆశపడుతున్నాడు. నీ యవన జీవితంలో యేసయ్యకి స్థానం ఇచ్చావా? దేవుని గూర్చిన ఆశ ఉందా? యర్నింగ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఒకలాంటి బెంగ అన్నమాట. అమ్మో, దేవుడు లేకుండా నేను ఉండలేను. కొంతమంది యవనస్తులు అంటారు కదా, అమ్మో ఆ అమ్మాయితో మాట్లాడకుండా 2 రోజులు, 1 రోజు కూడా నేను ఉండలేను. ప్రతిరోజు అమ్మాయితో ఫోన్లో మాట్లాడితేనే నాకు నిద్ర పడుతుంది. అంతగా వాళ్ళిద్దరూ బాగా కలిసిపోయారన్నమాట. ఈ రోజున ప్రాముఖ్యంగా యవనస్తులారా, నీ యవన జీవితంలో యూత్ గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ టు హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్.
అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు 42వ కీర్తన మొదటి వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఒక సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు. ఆయన క్రికెట్లో చాలా బిజీగా ఉంటాడు. చాలా దేశాలకు ఆయన ప్రయాణం చేస్తాడు. విమాన ప్రయాణాలు, ఆయనకు రెస్ట్ ఉండదు. ఆయన ఒకసారి ఇట్లా చెప్పాడనమాట, ఒక పెద్ద క్రికెట్ మ్యాచ్లో అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు ఇట్లాగే, ఏమన్నాడు తెలుసా, నేను ఎంత బిజీగా ఉన్నా, అనేక దేశాలకి ప్రయాణం చేసిన క్రికెట్ స్టార్గా ఆల్రౌండర్గా మంచి పేరు తెచ్చుకున్న ఒకటి నేను చెప్పగలను, ఐ నెవర్ లీవ్ హోమ్ వితౌట్ మై బైబిల్. గట్టిగా చెప్పకూడదు, దేని మహిమపడదామా. నేను ఎంత బిజీగా ఉన్నా నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, దేవునికి నా యవన జీవితంలో మొదటి స్థానం ఇస్తాను. ఆయన పేరు మార్నీ మార్కెల్. యవనస్థుడు బాగా రాణిస్తున్నాడు, ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు, చాలా బిజీగా ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటి, నా దేవునికి మొదటి స్థానం ఇస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరచుతును. యంగ్ లైఫ్లో దేవునికి స్థానం ఇచ్చి చూడు, యంగ్ లైఫ్లో దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి చూడండి, తప్పకుండా మీ యవన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చాలాసార్లు యవనస్తులకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా, ఎప్పుడు గుర్తొస్తాడు, చక్కగా చెప్పేసింది తెలియదు, ఎగ్జామ్స్ ముందు. రేపు ఎగ్జామ్స్ అనగా ఇప్పుడు దేవుడు బాగా గుర్తొస్తున్నావు, ప్రభువా నువ్వు తప్ప నాకు ఇంకెవరు, అప్పటి వరకు ఏనాడు దేవుని దగ్గరికి రాడు, అసలు ప్రార్థనే చేయడు, అసలు కన్నీరే అస్సలు రాదు. అప్పుడు మాత్రం అబ్బో ఎంత నటిస్తారో, ఎంత ప్రార్థన చేస్తారో, బకెట్లు బకెట్లు నీరు కారుస్తారు, ఏడుస్తారు. ఎందుకు, రేపు యవనస్తులకి దేవుడు ఎలా అయిపోయాడు తెలుసా, యూస్ అండ్ త్రో. కిన్లే వాటర్ బాటిల్ మీద రాస్తాడు ఏమని, యూస్ అండ్ త్రో ఇట్, క్రష్ అండ్ త్రో ఇట్. దేవుణ్ణి అవసరం కోసం వాడుకుంటున్నాం. ఎగ్జామ్స్లో రిజల్ట్ అంటే దేవుడు కావాలి, ఎగ్జామ్స్ రాసే ముందు దేవుడు కావాలి, రిజల్ట్ రోజు ముందు రోజు దేవుడు కావాలి, జాబ్ కోసం దేవుడు కావాలి, మ్యారేజ్ కోసం దేవుడు కావాలి, అవసరాలకి దేవుడు కావాలి. కానీ దేవునికి మాత్రం మన హృదయం ఇవ్వం. ఎన్ని యూత్ మీటింగ్లు అటెండ్ అయ్యాం, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ యవన హృదయంలో ఎవరికి ఫస్ట్ ప్లేస్ నువ్వు ఇస్తున్నావు? మత్తయి సువార్త 6:33 వచనంలో, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అన్ టు యు. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి, అప్పుడు సమస్తమును. ఫస్ట్ నువ్వు చేయాల్సిన దేవుని రాజ్యాన్ని వెదుకు. అసలు నా లైఫ్లో నేను ఎవరి కోసం జీవిస్తున్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, నేను ఎవరి కోసం జీవించాలి, నా స్థానం నా జీవితంలో ఎవరికి మొదటి స్థానం. ఈ రోజుల్లో యవనస్తులు చాలామంది, 99% ఆఫ్ యూత్ దేనికి స్థానం ఇస్తున్నారో తెలుసా, దేనికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసా, దేనికి చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి, మొబైల్ ఫోన్. చాలామంది యవనస్తులు, రీసెంట్గా వచ్చిన ఒక సర్వే ఏమని తెలిసిందో తెలుసా, రోజుకి 24 గంటల్లో 18 గంటలు ఫోన్తో గడుపుతున్నారంట. ఎన్ని గంటలు మీరు నమ్మరేమో, 24 గంటల్లో 18 గంటలు ఫోన్. కొంతమంది దగ్గర ఒకసారి చూడండి, వాడి దగ్గర 2 రోజులు ఫోన్ తీసేసుకోండి, వాడు కష్టం, వాడు నిద్ర పట్టదు, వాడు గిలగిలగిల కొట్టేసుకుంటూ ఉంటాడు, ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు, చెప్పలేం. అంతగా దేంతో అడిక్ట్ అయిపోయాడు, ఫోన్ అడిక్షన్. తెలుగులో ఏమంటామో కానీ ఒకలాంటి బానిస అయిపోయాడు, ఫోన్ లేకుండా నేను ఉండలేను. ఇలాంటిది ఎక్కడ ఉండాలో తెలుసా, దేవునితో నీకు అలాంటి అనుబంధం సహవాసం నీకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు లేకుండా నేను ఉండలేను, దేవుని వాక్యం లేకుండా నేను ఉండలేను, దేవునితో మాట్లాడకుండా ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, దేవుడు నాకు ముఖ్యము. చాలాసార్లు ఈ రోజుల్లో మరి మన గర్ల్ ఫ్రెండ్కి మన బాయ్ ఫ్రెండ్కి చాలా ప్రయారిటీ ఇస్తాం, వాళ్ళతో గంటలు మాట్లాడతాం. మనం ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా, నడిచినా, బస్ స్టాప్లో ఉన్నా, కాలేజీలో క్లాస్లో లెసన్ వింటున్నా, ఎవరు గుర్తొస్తారు, వాళ్ళే మనకు గుర్తొస్తారు. ఎక్కువ గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి ఎక్కువ టైం దేనికి కేటాయిస్తున్నావో వాళ్ళే నీ ఫస్ట్ ఇంపార్టెన్స్. రోజు మొత్తంలో ఎక్కువగా ఫోన్ చూస్తున్నావా, నీకు ప్రయారిటీ ఎవరంటే ఫోనే. రోజు మొత్తంలో ఎక్కువగా కొంతమంది ఉంటారు పుస్తకాల పురుగులు అనమాట, బాగా చదవటం, చదివి చదివి అక్కడ ఏం ఉద్ధరించేది కూడా ఏముండదు, మళ్ళీ బాగా
ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వాళ్ళకి స్టడీస్. అసలు నేను చేసింది ఎవరు, నేను చేసింది ఎవరు, దేవుడు. చేసిన దేవుని కూడా మర్చిపోయి మొదటిగా యవన జీవితంలో గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ టు హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్. యాకోబు రాసిన పత్రిక 4:8 ఒక మాట రాయబడింది, మీరు ఆయన యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు దేవుని యొద్దకు రండి ఫస్ట్, ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి దేవుని యొద్దకు రండి ముందు. మీ హృదయాన్ని ఆయనకు సమర్పించండి, మీ యవన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టండి. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడాం, ఈరోజు నా యవన జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నీ కోసమే నేను జీవిస్తాను. పరిస్థితులు ఏమైనా, ట్రెండ్స్ మారినా, మోడర్న్ డేస్లో ఉన్నాం, ఫ్యాషన్ డేస్లో మేమున్నాం, ఆండ్రాయిడ్ యాపిల్ టెక్నాలజీలో మేమున్నా, నా ఫస్ట్ ప్రయారిటీ ఏసయ్యా నువ్వు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. యవనస్తులు ఎలా ఉంటారంటే స్టార్టింగ్లో బాగానే ఉంటారు, దేవుని గురించిన ఆశ చాలా బాగుంటుంది చక్కగా. అందుకనే వొడాఫోన్ వాడు ఏమంటాడు, ఐ విల్ ఫాలో యూ వేర్ ఎవర్ యు గో. దేవునితో అంటారు, ప్రభువా నేను నీ కోసమే జీవిస్తాను. ఆయన ఏసయ్యా యూత్ మీటింగ్లో నాతో మాట్లాడావు, ప్రభువా నేను నీ కోసమే జీవిస్తానంట. మధ్యలో ఎవరో తగులుతారు, బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఎవరో తగులుతారు. నెమ్మదిగా వొడాఫోన్ నుంచి నెట్వర్క్ ఐడియాలోకి మారిపోద్ది. ఐడియా ఏంటి, ఐడియా వాడు ఏమంటాడు, అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్కరు తగులుతారు మధ్యలో ఎవరో, మొత్తం యవన జీవితంలో దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు, ఇష్టం వచ్చినట్టు వారి సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు నెమ్మదిగా కొన్ని నెలల తర్వాత నెట్వర్క్ ఐడియా నుండి బిఎస్ఎన్ఎల్కి మారిపోద్ది. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఏమంటాడు, ప్రస్తుతము ఈ సదుపాయం అందుబాటులో. స్టార్టింగ్లో ఏమో వొడాఫోన్ లాగా చాలా యాక్టివ్గా ఉన్నాం, దేవుళ్ళు హుషారుగా ఉన్నాం, ఉత్సాహంగా ఉన్నాం, పాస్టర్ గారికి మీ సంఘంలో చాలా యాక్టివ్గా సహకరించావు, యూత్ లీడర్గా ఉన్నావు, పాటలు పాడావు, వర్షిప్ చేసావు, మధ్యలో ఏదో ఒక పాపం నిన్ను ఏలుతుంది, పూర్తిగా దేవునికి దూరంగా వెళ్ళిపోయావు, నెట్వర్క్ మారిపోయింది, చివరికి ఎలా అయిపోయిందంటే ప్రస్తుతము దేవునికి అందుబాటులో లేకుండా అయిపోయావు. ప్రియ తమ్ముడు ప్రేచీలు, ఒకవేళ నీ ఆత్మీయ జీవితం అలానే ఉందా, యూత్గా యవనస్తులంగా మొదటిది నేర్చుకోవాలి, వీ నీడ్ టు హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్. దేవుడు లేకపోతే మనం లేము, మనం ఉన్నామంటేనే దేవుని యొక్క కృప. కృప అనే మాటకు అర్థం ఏంటంటే యోగ్యత లేని వారికి యోగ్యత, అర్హత లేని వారికి అర్హత, అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు థియలాజికల్గా. వేదాంత పరంగా మనం వీ డోంట్ డిజర్వ్, మన అర్హులం కాదు, అర్హత లేని వారికి అర్హతనిచ్చాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎంత ప్రేమగల దేవుడు అండి. ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి, ఆ దేవుణ్ణి గూర్చిన ఆశ నీకుందా, ఆ దేవునికి మొదటి స్థానం ఇవ్వాలనే ఆశ నీకుందా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరి దావీదైతే యవనస్తుడే కానీ ఆయన జీవితంలో దేవుని గురించిన ఆశ ఎంత అంటే 27:4 నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితం అంతా ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నాను, నీ సన్నిధిలో ఉంటాను, నీతో నేను సహవాసం చేస్తాను. ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి, ఒక తీర్మానం తీసుకో, ఏసయ్య నీతో నేను సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను, నీతో నేను గడుపుతాను నాయన, నీతో ఇంటిమసి. పెళ్ళైన కొత్తలో కొత్త జంట ఎలా ఉంటారు, కొత్త జంట, కొత్త పెళ్ళైన జంట ఎలా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. బస్సులో వెళ్ళినా పక్క పక్కనే కూర్చుంటారు, సినిమా చూసినా స్టేషన్లో ఉన్నా బస్టాండ్లో ఉన్నా ఎక్కడైనా పక్క పక్కన. ఎందుకు, కొత్తగా పెళ్ళయింది, ఇంటిమసీ అంత ఉంటుంది. మనం కూడా దేవునితో అలాంటి ఇంటిమసీ కావాలి. ఇంటిమసీ అంటే క్లోజ్నెస్, దగ్గరతనం. ప్రభువా నువ్వు లేకుండా నేను జీవించలేను, నాకు స్నేహితులు కాదు, ఫ్రెండ్స్ కాదు, మీరు ముఖ్యం నాయన. మొదటి ప్రాధాన్యత ఈరోజు నుంచి ఏసైకి ఇవ్వటం ప్రారంభించండి, క్రియలలో చూపించండి, ఎక్కువ టైం దేవుని కేటాయించండి, దేవుడు మీ యవన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి ఎలా అయిపోయిందంటే యవనస్తులు ఈ రోజుల్లో ఎలా అయిపోయింది, నా వైపు చూడండి ఎలా అయిపోయింది తెలుసా. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి, నిజాలు చెప్పండి, నిజాలు చెప్పండి, ఎక్కడైనా ఎవరికి, మొబైల్. సెకండ్ ప్రయారిటీ ఎవరికి, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. థర్డ్ ప్రయారిటీ ఎవరు, స్టడీస్ చదువులు. ఫోర్త్ ప్రయారిటీ ఎవరు, పేరెంట్స్. ఫిఫ్త్ లాస్ట్ ఇంకెవరు మిగిలారు, మిగిలిన వాళ్ళు ఎవరు, ఇంకా బాగా చెప్పాం, మిగిలిన వాళ్ళు ఎవరు, దేవుడు. అక్షరాల బండి రివర్స్లో వెళ్తుంది యూత్, గుర్తుపెట్టుకోండి.
అక్షరాల మన యవన జీవితం రివర్స్లో వెళ్తున్నాం. రివర్స్లో రండి. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? అసలు గాడ్. సెకండ్ ప్రయారిటీ ఎవరికి? పేరెంట్స్. థర్డ్ ఎవరికి? ఈ రెండుకి మీ ఇష్టం, అది అవసరం లేదు. అసలు ఫస్ట్ ప్రయారిటీ దేవునికి. అక్షరాలు మీరే చెప్పారు, మీ నోటితోనే చెప్పించాను నేను. ఎంత రివర్స్లో మనం వెళ్తున్నామో చూడండి. మనం మన జీవితంలో యూత్ మీటింగ్ ద్వారా ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, యర్నింగ్ ఫర్ గాడ్, YERNING, యర్నింగ్ అంటే బలమైన ఆశ, ఆకాంక్ష, బెంగ. దేవుడు లేకుండా నేను ఉండలేను, దేవునితో ఫ్రెండ్షిప్ చేయను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. నో ఈ నాట్ దట్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. ఈ రోజు నుంచి ఫ్రెండ్షిప్ ఏసైతో చేయండి. ఫ్రెండ్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్ 2 సంవత్సరాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. డిగ్రీ ఫ్రెండ్ 3 సంవత్సరాలే, పెళ్ళైతే అసలు ఎవరు గుర్తుండరు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. ఏసై అలా కాదు. అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో నీ ఎవరి జీవితం అంతా, నీ యంగ్ లైఫ్ అంతా ఆయన రాజ్యం చేరుకునే వరకు, నువ్వు మరణించే వరకు కూడా ఆయన నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదు. దేని మహిమపడదామా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు ఎవరంటే ఏసైగా పెట్టుకో. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఏదో నిన్ను ఆకర్షిస్తారు, ఏదో అవసరం కోసం, ఏదో క్షణికావేశం, శరీర కోరికలు తీర్చుకోవడానికి, ఆ కామ వాంఛను తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. యంగ్ ఏజ్లో ఆ యొక్క హార్మోనియల్ డిఫరెన్స్ వల్ల కలిగే సహజ లక్షణం అది. కానీ ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒకటి గుర్తుపెట్టుకోండి, యూత్గా యూ నీడ్ టు హ్యావ్ ఏ యర్నింగ్ ఫర్ గాడ్. యవనస్తులంట 13 నుంచి 19 సంవత్సరాలు. యూత్ సైకాలజీ తెలిసిన నేను గత 9 సంవత్సరాలుగా మీలాంటి వేల మంది యవనస్తులను చూసిన నేను ఒకటి నేను చెప్తున్నాను. 13 నుంచి 19 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తులంట ఆకర్షణకు లోనవుతారంట. టీనేజ్ అంటాం, 13, 14, 19 వరకు ఆకర్షణ అంటే ఆ అమ్మాయి చూసి నవ్వుతుంది బస్ స్టాప్లో. వీడేమనుకుంటాడు, ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వింది, నన్నే చూసింది అమ్మాయి, నేనంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎందుకు నవ్వుద్ది? ఆకర్షణకు లోనవుతాడు. ఆ అమ్మాయి మామూలుగా ఏదో క్యాజువల్గా నవ్వింది, ఏదో ఫోన్ చూసుకున్నాం, ఎవరో ఏదో గుర్తొచ్చి నవ్వుకుందామా? వీడేమనుకుంటాడు, నన్ను చూసే నవ్వింది. అట్రాక్షన్, ఆకర్షణ. ఒక ఆయన ఇట్లా అన్నాడు, టీనేజ్లో అంట ఇలాంటి టీనేజ్లో అంట వాళ్ళకుండే ఆకర్షణ మ్యాగ్నెటిక్ పవర్ అంట. మ్యాగ్నెటిక్ తెలుగులో అయస్కాంతపు శక్తి లాంటిది, లాగేస్తుంది. నీకు తెలీదు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, టెంప్టేషన్ చాలా విషయాల తర్వాత మనం చూద్దాంలే, 13 to 19 కనుక ఈ టీనేజ్లో మీరు ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలంటే మీరు దేవుని, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. యూ నీడ్ టు హ్యావ్ యర్నింగ్. దావీదులాగా నా జీవితకాలం, ఈరోజు మీరు వెళ్ళే ముందు ఒక తీర్మానం, మనుషులతో కాదు, నాతో కాదు, మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, మీరు దేవునితో తీర్మానం తీసుకోవాలి. మనుషులతో తీర్మానం తీసుకుంటే మర్చిపోవచ్చు, వాళ్ళు మర్చిపోవచ్చు, మీరు దేవునితో ఒక నిబంధన. నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే అగ్రిమెంట్. దేవునితో ఒక అగ్రిమెంట్ చేసుకోండి. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడావు, మీ సేవకుని ద్వారా, వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నేను ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి 2020లో నూతన సంవత్సరం ఇది మొదలుకొని నా జీవితం అంతా ఫస్ట్ ప్రయారిటీ నీకేనాయన. ఇటుక చెప్పలు కూడా దేని మహిమపడదామా? మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.